ఏన్నానా ఇది? ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు? నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా, అమ్మా నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం? అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి, చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు మూపిస్తారు. కనీసం వాడికి మీ మీద ఏమైనా సానుభూతి ఉందా? రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే గాని అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి. నీ పౌరుషం నా మీద కాదురా, నీ బ్రతుకు మీద చూపించు. అమ్మా బాబు రోజు 10 రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతకలేవు నువ్వు. నువ్వు నా మీద తిరగబడతావా? వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా, నిన్ను నువ్వు పోషించుకో చాలు. అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను. రవి ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? తెలీదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవును, కానీ పిరిగి తనతో పారిపోట్లేదు. అమ్మా నాన్నమే భార్య కెన్నాళ్ళు, అందుకే వెళ్తున్నాను. ఏదోటి సాధిస్తాను, సమర్థం నన్ను నిరూపించుకునే తిరిగి వస్తాను. అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడం కాదు, మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను. వెళ్ళొస్తాను అంజలి. రవి, రవి, ఏంటండి కంగారు? కంగారు కాదు, ఆ నర్సింగ్గాడు కొడుకు రవిలేడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట. మన వాడి కోసం నేను సందులు గొంతులు అన్ని వెతుకొచ్చాను, ఎక్కడా కనపడలేదు. కొంప తీసి వీడు కూడా అంతే కదా. నాతో రండి. ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేతితో కలిపితే రండి. ఓకే టేస్ట్ ఏమంటారు సెట్ గారు? అమ్మా అప్పడానికి ఆ మందు సరిపోదు, కొంచెం పిండేసుకో. ఏంటి వాసన లేదు? మిరియాల పొడి కొంచెం తగిలించు. తగిలించమ్మా అంతే. అరే బాలు ఏంటా ఇదంతా? ఈ రోజు నుంచి వంటల్లో ఆలు దిద్దుతున్నాను. ఆ అంటే అప్పుడు ఆ అంటే అవకాయ్. చదువుకున్న వాడివి, ఈ వంట పనులన్నీ నీకు ఎందుకురా? నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, లేచి చేయి కడుక్కోరా. ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఈ పని చేసే కదా నన్ను చదివించావు, ఇక మీదట ఇదే నా వృత్తి. నువ్వు మినిస్టర్ పదవి ఇప్పించా నాకు అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఏమి నిజం చెప్పు, వీడు నా కొడుకేనా? అంటే నా మీదే అనుమానమా? చిచ్చి ఉరక, నేను గజ్జికాయ అంటే నువ్వు గజ్జికాయ అంటావు. అంజలి, అంజలి. హాయ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏమైంది? నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు. సంక్రాంతి కవితల పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్లో చూసుకుని నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో తెలుసా? ఈ చెక్ చూసావా? 5000 రూపాయలు నా లైఫ్లో మొదటి సంపాదన. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే ఓకే వెంకట్, నీకు ఇంతకంటే సర్ప్రైజ్. ఒకసారి చూడు. రాజేంద్ర గారు సీన్ మంచి డెప్త్గా వచ్చింది, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఏమా అంజలి, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా ఎడ్ చేస్తావు? తప్పకుండా సార్. సార్ ఇతను వెంకట్ అని. నమస్తే సార్. అదే ఇందాక వీక్లీలో ఇతను కవిత చూసి మెచ్చుకున్నారు. ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందయ్యా, నేను చెప్పానే ఇతని నీ నెక్స్ట్ ఈ సబ్జెక్ట్లో నీ పాట సరిగ్గా సరిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిక్చర్లో పెట్టుకున్నా సార్? అభ్యంతరమా? నాక ఇది నా అదృష్టం సార్. మీ చేతుల మీదుగా పరిచయమైన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు సార్? అదే లేదా, ఎవరు ఎఫర్ట్ ఆడది. నెక్స్ట్ మంత్ మద్రాసులో నీ పాట రికార్డింగ్, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్, నేను వెళ్ళి కబుర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తా అంజలి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే. పనికి మాలిన పదాలు వాగే నేను 10 మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది. ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది, అందుకే నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకో. అదే తప్పు, నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు. అన్నయ్య, మ్యాగజైన్లో నీ కవిత చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. మా చెల్లెలు చాలా మంచిదండి, నా వల్లే తప్పు జరిగింది. చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను. మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్, ప్లీజ్ సార్. అయ్యో లేలే, ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం, కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం, సరేనా?
ఈ ఫంక్షన్ కి చాలా తక్కువ ఖర్చుతో భోజనాలు అరేంజ్ చేశారు అంజలి. నాకు తప్పే ఉందిరా, ఏ ఫ్రెండ్ అని ఇటీసే ఫ్రెండ్ డైడ్. డైడ్ కదరా, డీడ్. ఇది కరెక్ట్. పదరా, భోజనం ఏర్పాటు చేయాలి. ఓకే అంజలి. యాక్చువల్గా ఈ యూనిట్ కి నీ పేరే పెడదాం అనుకున్నాను. మా ఎవరికి డౌట్ వస్తుంది ఏముందని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం అమృతం, అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని ఘనంగా సన్మానించాలయ్యాంగోలు చెప్పండి అందరికి. సార్ వెంకటేశ్వరరావు, భోజనం చాలా బాగున్నాయా. దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గానీ ఉంటే ఆ సందడే వేరు. ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామో మ్యాజిక్ ప్రోగ్రామో ఏదో ఒకటి కాలక్షేపం. ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా. పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఔత్సాహిక కళాకారుడు, మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణు గారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలి. రే అంజలి, నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నీనా? నాకెందుకురా బాబు ఈ టెన్షన్? ఓరి నీ నోట్లో నా ఆకే ముద్ద. నీ మిమిక్రీ గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా, వెళ్ళి అదరగొట్టు. ఎలా మాట్లాడరా, మొదలుపెట్టు. అలాగే అత్తయ్య, నా బంగారు కొండ కదూ, నా వజ్రాల మూట కదూ. ఏమమ్మా తల్లి, బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య, ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలూపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య. గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా. అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతే, కుక్క గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఒక తిండి తినే ఒక కుక్కవే నువ్వు. అరుస్తే చరుస్తా, చరుస్తే కరుస్తా, కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్తు గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగి ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా?
ఏంటె కుక్క అట్టసొత్తునో అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటి అనవయ్య పొద్దునే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికి ఏంటండి దాని పుట్టుకలో నీతి ఉంది దాని తాకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పట్టి పౌరుషం కూడా లేని ఎత్తవలు మా ఇంట్లోనే పడి ఉన్నారు ఇంతకీ ఎవరాళ్ళు ఇంకెవరు నా పెళ్ళని కొడుకు జాలి గుండలేని కొడుకు కన్న కుక్క మేలురా కుక్క మేలురా కుక్క మేలురా కుక్క మేలురా కుక్క మేలురా డియర్ ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రాంని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను సార్ తీసుకోండి తీసుకోమ్మా మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషులు చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయరుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం కానీ రవి అతని గురించి దిగులే వద్దు అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు Champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. Hey, na chinna briefcase ekkada? Ikkade ikkade undalra? Adigo venu, akkade undi. Hey, nu velli water bottle isra. Sare. Ammaya, neeto personal ga maatladadaniki chance ivvadani bhayapaddanu. Anjali. నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అని ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ ఎ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్లో చెప్పేస్తావా ఏంటి నేనెందుకు చెబుతాను ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటనే ఇస్తాను నో నిశ్చితార్థం స్ట్రైట్ మ్యారేజ్ రేయ్ మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్లో ఆ బడవరాస్కెళ్ళి పేరు ఉందంట వాడేవాడ్రా రే తప్పకుండా 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 రే ఈ సామాన్లు తీసుకెళ్ళి బర్త్ నెంబర్ 28 లో పెట్టేసే జాగ్రత్తగా అచ్చా హలో వీడేంటి బాలు నువ్వెక్కడికి ఏంటి ఇల్లేనా మెడ్రాస్ వెళ్ళేది ఎరా కనీసం రారా అని పిలిచారా ఇడియట్స్ పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నె ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్ సారీ మీ మామ పర్యం కాదు రే మీరు పిలిచే పిలవకపోయినా ఆల్రెడీ పిలిచారా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చాలా తమాషాగా ఉంది కదా మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ థాంక్యూ సిగ్నల్ ఇచ్చేశారు త్వరగా బయలుదేరండి రే తారా బాయ్ అంజలి బాయ్ ఓకే అంజలి బాయ్ ఓకే బాయ్ వెళ్ళగానే ఫోన్ చేయండి అలాగే ఓకే అరే బాలయ్యాడి డోంట్ వరీ వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే బాయ్ బాయ్ అంజలి బాలు నువ్వు ఇక్కడ చేస్తున్నావు ట్రైన్ ఎక్కు
నువ్వు ఐలవి చెప్తే నేను ట్రైన్ ఎక్కుతా. ట్రైన్ మూవ్ అవుతుంది బాలు. వద్దు పోనీ, జల్ది క్యాన్సిల్. అబ్బా ఐ లవ్ యూ సరేనా? ఐ లవ్ యూ సరేనా అని కాదు, లవ్లీగా చెప్పాలి. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.